అన్ని టీం అని చెప్పండి, అన్నీ కూడా ఏదైతే 5 సంవత్సరాల్లో కార్పొరేషన్లో మేము చేసిన పనులు కూడా మొత్తం తెప్పించుకోమనండి, చూడమనండి. ఎన్ని లెస్సులకి వేసి వేసిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా చూడండి. ఎక్కడన్నా కూడా 1 రూపాయి అవినీతి జరిగితే దానికి జవాబుదారిగా నేను ఉంటాను. ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళతో కూడా కావాలంటే మాట్లాడుకోవచ్చు. రోడ్డు మీద రోడ్డు కూడా, కాలువ మీద కాలువ, ఇట్లాంటివన్నీ కూడా ఏదేదో ప్రచారాలు చేశారు, అవి కూడా మీరు లెక్క పెట్టుకోండి. ఎక్కడన్నా కూడా అలాంటివి జరిగినాయా, జరిగినప్పుడు ఆ రోడ్డు ఉండే సిట్యువేషన్స్ ఏంటి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా నేను పదేసార్లు కూడా చెప్పాను, ఇప్పుడో ఇదివరకు కట్టిన డ్రైనేజ్ సిస్టము, ఇప్పుడు పాపులేషన్ 3 లక్షల మంది ఒంగోలులో నివసిస్తూ ఉన్నారు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ సరిపోదు కాబట్టి దాన్ని వెడల్పులు చేసి అన్నీ చేసాను, తప్పితే ఉండే డ్రైనేజ్ మీద డ్రైనేజ్ ఎప్పుడు మేము కట్టలా. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి, వాళ్ళకాడే వాళ్ళే ఉన్నారు కాబట్టి అన్నీ కూడా ఓపెన్గా చూసుకోమని, దాంట్లో ఎవరూ అబ్జెక్షన్ లే. ఏదో హౌసింగ్ దాంట్లో పెద్ద అవినీతి జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడారు. హౌసింగ్కి ఆ ల్యాండ్కి నేను ఏ విధంగా చేశానో ఈరోజు ప్రజలకు కూడా తెలుసు. అదేవిధంగా హౌసింగ్ కట్టేదానికి నేను ఎంత కృషి చేసానో తెలుసు. ల్యాండ్ లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర 10 సార్లు తిరిగి దానికి డబ్బులు తీసుకొచ్చి అవి రిజిస్ట్రేషన్లు చేసి దానికి ఈరోజు పేదల కోసమే మనం అన్నీ చేసాం చెప్తే, దాంట్లో ఏదో దాంట్లో కూడా టెండర్లో ఎక్కువ వేశారు, ఒరిసాలో ఇట్టా వేశారన్నారు. అది మళ్ళీ కూడా నేను క్లారిటీ ఇస్తున్నా, టెండర్లకి మనకి సంబంధం లేదు. అది టిట్కో వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది వాళ్ళంతా వేశారు. దాని ప్రకారంగా ఇక్కడ ఉండే సాయిల్ టెస్ట్ ప్రకారంగా వాళ్ళు కూడా ఈరోజు రేటు పెట్టడం కూడా జరిగింది. దాంట్లో ఏమన్నా ఉంటే మార్పులు ఉన్నా ఏమున్నా కూడా ఆ టెండర్లు ఎవరికి ఇస్తున్నారో కూడా అయితే నాకు ఐడియా లేదు. నాకు కావాల్సింది ఇక్కడ ఉండే పేదవాళ్ళకి వాళ్ళ సొంత ఇంట్లో ఉండాలి. మా జర్నలిస్టుల సోదరులు కూడా మీ అందరూ కూడా అడిగారు, దానికోసం కూడా నేను చాలా ప్రయత్నం చేశాను. ఆ రోజు మీరు కూడా చెప్పారు బ్లాకులు కావాలంటే ఇమీడియట్గా మీకు 2 బ్లాకులు ఇస్తానని కూడా చెప్పాం, కానీ మీరు ల్యాండ్ కావాలని చెప్పారు. ల్యాండ్ ఉండే పరిస్థితుల్లో రేపు ఈసారి వచ్చేటప్పుడు ఇంకో 90 ఎకరాలు హౌసింగ్ చూసాం కాబట్టి దాంట్లోనే ఏదైనా చేద్దాం అనుకున్నాం. ఈరోజు ఉండే పరిస్థితులు ఈ విధంగా జరిగినాయి. భవిష్యత్తులో అయినా ఈరోజుండే అందరు కోరుకున్నా కూడా ఎలాంటి వ్యక్తిని కోరుకున్నారు, ఎలాంటి ప్రభుత్వాన్ని కోరుకున్నారో కూడా ప్రజలకు కూడా అర్థమవ్వాలి, ప్రజలు కూడా తెలవాలి. రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ మన పార్టీ వస్తుంది, వచ్చినప్పుడైనా మీ అందరినీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుని అవన్నీ కూడా నేను చేయాల్సిన బాధ్యతలు, నేను ఏవైతే ప్రామిస్ చేశామో అవన్నీ కూడా భవిష్యత్తులో అయినా నేను చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఆధారి పడకుండా మీ పనులు మీరు చేయండి, ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్రం కోసం కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఆయన కష్టపడ్డాడో, ఆయన అయితే 18 గంటలు పనిచేస్తా, మమ్మల్ని కూడా ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రజల్లోకి పంపించి ప్రజల్లోనే మమేకం అవ్వాలి, ప్రజల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి, ఏ ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా చేశారు. ఆయన కాబట్టే సమర్థవంతమైన నాయకుడు కాబట్టే ఈరోజు పోలవరం కానీ, ఈరోజు కేంద్రం సపోర్ట్ ఇవ్వకపోయినా మన రాష్ట్రానికి క్యాపిటల్ విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా ఆయన కాబట్టే వేరే దేశాలను వెళ్ళి కొంతమంది కంపెనీ వాళ్ళని కూడా ఇన్వెస్ట్ చేయించి ఈరోజు ఫైనాన్షియల్గా కూడా కొంచెం స్ట్రెంగ్త్ అవి ఏదో చేయటం జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆయన సమర్థతకి మనం తెలియచేయాలి. కాకపోతే ప్రజలు ఎందుకు ఈ విధంగా ఇచ్చారా, ఎందుకు ఒక్కో దగ్గర ఇంత మెజార్టీలు వచ్చినాయా, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఎక్కడ కూడా మా మీద వాళ్ళ ఏదీ లేదు, వాళ్ళకి చాలా సంతోషంగా ఉన్నారు. మనం చేసే పనులు వాళ్ళే ఎదురొచ్చి చెప్తా ఉన్నారు, బాగా చేశారయ్యా, మీరు వచ్చిన తర్వాతే మంచినీళ్ళు వస్తున్నాయి, మీరు వచ్చిన తర్వాతే శానిటేషన్ చేస్తున్నారు, పనోళ్ళు వస్తున్నారు, అన్నీ కూడా చెప్తున్నారు. మళ్ళీ ఏ విధంగా ఎందుకు వస్తుంది అనేది కూడా అర్థం కాని విషయం. ఈరోజు ఏదన్నా పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ప్రభుత్వం ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోయినా లేకపోతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా చేయకపోయినా కొన్ని కారణాలు అనేది ఉండాలి. ఈరోజు కారణాలు ఏంది అనేది కూడా మాకు అర్థం కాల. రేపు ఒకసారి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని కూడా రేపు కలుస్తున్నాను, కలిసి దాన్ని ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా మన జిల్లా నుంచి కూడా ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఏమి ల్యాబ్స్ జరిగిందో లేకపోతే ఎందుకు ఇట్లా జరిగిందనేది కూడా ఆయనతో కూడా రేపు మాట్లాడతానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా